ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు, ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మన రాష్ట్రం గురించి చెప్పేటప్పుడు గొప్పగా మన రాష్ట్ర ప్రతిష్టను పెంచాలి అని ఆరాట పడతారు. కానీ మన కర్మ ఏమిటి అనంటే, మనకి ఇక్కడ ఒక దౌర్భాగ్య ప్రతిపక్షం, ఒక దౌర్భాగ్య యెల్లో మీడియా, ఒక దౌర్భాగ్య దత్తపుత్రులు. ఇవి మన రాష్ట్రం చేసుకున్న కర్మలు. కాబట్టి ఈరోజు మన రాష్ట్ర పరువును కూడా ఈరోజు తాకట్టు పెడతా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా బాగా అనిపించింది. మేము ఎప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి వైసీపీ ప్రభుత్వానికి వెరీ డే వన్ నుంచి నాకు వైసీపీలో ఉన్న చాలా పెద్ద స్థాయి నాయకులు కూడా నాకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు అప్పుడప్పుడు ఢిల్లీలో కనిపించినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళకి నేను చెప్పేది కూడా ఏంటంటే, నేను ఎప్పుడైనా సరే పాలసీల మీద మాట్లాడతాను తప్ప వ్యక్తిగత విమర్శలు చేయను. కానీ వైసీపీ అగ్రనాయకత్వం మేము ప్రజల పక్షాన పాలసీల గురించి మాట్లాడుతూ ఉంటే రకరకాల పర్సనల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. వైసీపీ అగ్రనాయకత్వానికి కానీ, వైసీపీ ఆ తిట్టే వ్యక్తులకు కానీ, ఆ సమూహానికి నేను చెప్పదలుచుకుంది, అనంతపురం జిల్లా నుంచి నేనే విదేశాల్లో చదువుకు రాలేదు, మేమే లండన్ రాయల్ ఫ్యామిలీస్ కాదు. నేను చాలా చీరాల, పేరాల, ప్రకాశం జిల్లాలోని గోపాలనగరం ఇలాంటి చోట్ల పెరిగినవాడిని. మీరు తిట్టే భాష కంటే కూడా నాకు చాలా ఇంకా మంచి భాష అనొచ్చు, చక్కటి భాష మన దగ్గర. కానీ అది రాజకీయాలు అది వాడి ప్రజా సమస్యలను తప్పుదోవని పట్టించడం నాకు ఇష్టం లేదు. అలాగే ఇంకొకసారి కనుక వైసీపీ అగ్రనాయకత్వానికి అనంతపురం నుంచే తెలియజేస్తున్నా, ఇంకొకసారి కనుక మీరు నేను ప్రజల పక్షాన నిలబడి పాలసీల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు సిబిఐకి దత్తపుత్రుడు ఇలాంటి పదాలు మాట్లాడితే మటుకు నేను మీరు సిబిఐకి దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది. అలాగే జనసేన నాయకులకు కూడా, కార్యకర్తలకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను, ఈసారి వైసీపీ సంబంధించిన వ్యక్తులు కానీ వారి నాయకత్వం కానీ మనకు సంబంధించి సిబిఐ దత్తపుత్రుడు అంటే ఒకటే మాట చెప్పండి, వాళ్ళు సిబిఐకి దత్తపుత్రుడు అని చెప్పండి. వారి పార్టీలో చాలామంది ముఖ్య నాయకులు సిబిఐ కోర్టు దత్తత తీసుకుంటా ఉంది, ఆ విషయం మీరు మర్చిపోకండి. అలాగే 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి జనసేనని మీరు టీడీపీకి బీటీఎం బీటీఎం అని మాట్లాడుతూ ఉంటే నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, సరే ఎందుకు లేదని మాట్లాడితే వీళ్ళు ఏడుస్తారు అని చెప్పి కామ్గా భరిస్తూ వచ్చాను. ఇంకా నాకు కూడా సహనం పోయింది, అందుకనే చెప్తా ఉన్నా. ఈసారి కనుక మీరు మమ్మల్ని టీడీపీ బీటీఎం అంటే మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్ టీం అనాల్సి వస్తుంది. చర్లపల్లి జైలు చక్కగా షటిల్ ఆడుకున్నారు 16 నెలలు, మీరేదో దేశ సేవలు చేయలేదు. మీరు వల్లభాయ్ పటేల్ కాదు, సుభాష్ చంద్రబోసులు కాదు, మీరు ఆర్థిక నేరాలు చేసి జైల్లో కూర్చున్న వాళ్ళు. మీరు మాకు నీధులు చెప్పకండి, మీరు మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు, ఆ స్థాయి కూడా లేదు మీకు. కాకపోతే మంచో చెడో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, గౌరవం ఇచ్చే గురించే మాట్లాడతాం.